సమన్వయం లేకుంటే అభివృద్ధి బూడిదలో పోసిన పన్నీరే అంటున్నారు ఎంపీ కేశినేని. ఆరు నెలల పాలనలో బెజవాడకు ఒరిగిందేమీ లేదని అంతెత్తున లేచారాయన. బెజవాడలోని ఓ సమావేశంలో ఆవేశంగా మాట్లాడిన కేశినేని అనంతరం మీడియా ముందుకు వచ్చి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని అన్నారు. తాను నక్కజిత్తుల రాజకీయవేత్త కానని రాజకీయాల్లో సింహంలా ఉంటానంటున్న కేశినేనితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ అధికారులు కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదని చెప్పి విజయవాడ ఎంపీ సంచలన వ్యక్తం చేశారు. అయితే ఎందుకు మాట్లాడారు, అభిప్రాయం ఏంటని మాత్రం తప్పు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎందుకు ఈ టైంలో ఎందుకు అంత సంచలన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అధికారులు మీకు ఏ విధంగా సహకరించట్లేదు? ఏ విధంగానూ అధికారులు పనిచేయట్లేదు. వాళ్ళు కేవలం వాళ్ళ కీర్తి కోసం, వాళ్ళకు వేరే రకాలైనటువంటి వాళ్ళ సొంత లాభాల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. తప్పకుండా అధికారులు తీరు మారాలి. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళడానికే నేను ఈ యొక్క వ్యాఖ్యలు చేశాను. అంటే ఇద్దరు టూ టైప్స్ ఆఫ్ లీడర్స్ ఉన్నారన్నారు. అంటే ఏ లీడర్ ఏ టైప్? మీరు ఏ లీడరు? మీరు ఏం లీడర్ని? నేను నాట్ ఎ ఫాక్స్ పొలిటీషియన్. నాకు దొంగ తిరుగుడు మాటలు మాట్లాడటం రాదు. ఉన్నదన్నట్టు మాటలు మాత్రం తెలుసు. ప్రజలకు సేవ చేయడం మాత్రమే తెలుసు. ఏ పరిణామాలైనా కానీ ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్ప ఈ అధికారులు తీరు మారాల్సిందానికి మాత్రం నేను చెప్తాను. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీకు సహకరిస్తున్నారా? మీకు సమాచారం అందుతుందా? మీరు అన్నారు ఇందాక దేవిని నుమ్మకి సమాచారం ఇస్తే మంత్రి దేవిని నుమ్మ గారికి ఒక్కడికి సమాచారం ఇస్తే సరిపోతుంది. అంటే ఏంటి అభిప్రాయం? ఇప్పుడు అధికారుల్ని ప్రజాప్రతినిధిని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా మంత్రిది. అది సరైన తీరులో కావట్లేదని నా అభిప్రాయం. అంటే ఎందుకు, అంటే ఈ టైంలో ఎందుకు మీరు వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి? సిస్టమ్ కరెక్ట్ చేయడం కోసం ప్రధానమంత్రి గారు తీసుకోండి. స్వచ్ఛ భారత్ అవనండి, ఇంకోటి అవనండి. ఏదైనా ప్రజల పార్టిసిపేషన్ లేని ఏ కార్యక్రమం సక్సెస్ అవ్వదు. ఈ రోజు ఎన్నో ఆశలతో ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా విజయవాడ నగరంలో కార్పొరేషన్ మాకు ఇచ్చారు. మేము పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కోఆర్డినేషన్ లోపం వల్ల ముఖ్యమంత్రి గారు అనేక రకమైన కార్యక్రమాలు తీసుకొచ్చినా అది కింద స్థాయి ప్రజల్లోకి వెళ్ళలేదు. ఎంతో మంచి నగరం విజయవాడ. ఈ రోజు ఎక్కడో ఏసీ రూముల్లో అధికారులతో కూర్చొని చర్చించుకుంటే కుదరదు. ప్రజాప్రతినిధులతోనూ ప్రజలతో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటే కానీ ఏ కార్యక్రమం అయినా ముందుకెళ్ళదు. ఇంతవరకు అధికారులు వస్తున్నారు, ఇక్కడ ప్రజాప్రతినిధులు ఒకళ్ళు ఉన్నారు, ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, మేయర్ ఉన్నాడు, కార్పొరేటర్ ఉన్నాడు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రజలు మాకు ఓటేశారు. తెలుగుదేశం పార్టీకి మేము గెలిచాం. మాకు ప్రజల పట్ల బాధ్యత ఉంది. ఈ ఊరు మాది. ఈ ఊరు మీద మాకు ప్రేమ ఉంది. ఈ ఊరిని మేము డెవలప్ చేసుకోవాలి. పదేళ్లలో మేము 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మాకు చాలా తాపత్రయం ఉంది ఈ ఊరి మీద. ఇవన్నీ మాకు నెరవేరాలంటే పైనుంచి కింద వరకు కూడా, ముఖ్యమంత్రి స్థాయి నుంచి కార్యకర్త వరకు కోఆర్డినేషన్ కావాలి. అధికారులు ఈ రోజు ఉంటారు, రేపు పోతారు. ఊళ్ళో ఉండేది మేము. ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సింది మేము. ఏమైనా తేడా వస్తే ఇబ్బంది పడేది మేము, మా పార్టీ, మా ముఖ్య నాయకులు కాబట్టి నేను తప్పకుండా దీనికి కట్టుబడి ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లో అధికారులందరూ కూడా ప్రజాప్రతినిధులతో కోఆర్డినేట్ చేసుకుని ఈ స్కీమ్స్ అన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా తీసుకొస్తా ఉన్నారో వాటిని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ అధికారులందరూ కూడా చెప్తా ఉన్నారు. నైట్ డామినేషన్ అనేది విజయవాడకు అవసరం లేదు. ఏదో పోలీస్ కమిషనర్ గారు నేను చాలా గొప్ప పనులు ఇక్కడ చేస్తున్నానని చూపించుకోవడం కోసం, ఆయన సొంత కీర్తి పెంచుకోవడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. విజయవాడ సిటీ పెద్ద క్రైమ్ సిటీ కాదు. బాంబేలోనే ఇటువంటి కార్యక్రమం లేదు. కాశ్మీర్లో ఇటువంటి కార్యక్రమం లేదు. ఢిల్లీలో ఇటువంటి కార్యక్రమం లేదు. ఇటువంటి కార్యక్రమాల వల్ల మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఈ అధికారులు చేసే బఫూన్ కార్యక్రమాలని కూడా మానుకోవాలని అధికారులు చెప్తా ఉన్నాను.